వైఎస్ జగన్ ఆలోచించాల్సింది. గంగవరం పోర్టు, గంగవరం పోర్టు మన గంగవరం దిబ్బపాలెం దీనికి సంబంధించి రెండు మత్స్యకార గ్రామాలను విధ్వంసం చేసి యాక్చువల్ జగన్ చాలా బాధ్యత ఉంది. వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మత్స్యకారుణ్ణి పోలీస్ తూటాలతో చంపించి మరీ గంగవరం పోర్టు నిర్మాణం చేశారు. ఒక కొడుగ్గా నీకు చాలా బాధ్యత ఉంది జగన్. నీకు గంగవరం పోర్టు ఈ రోజుకి ప్రైవేటీకరణ వల్ల ఈ రోజుకి నువ్వు అండగా లేవు. నువ్వు ప్రజలకి మీ నాన్నగారు చేసిన దౌర్జన్యం ఇది. ప్రతిసారి నాకు ఒకటే కనిపిస్తూ ఉంటుంది, దారి పొడుగుతా అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే గంగవరం పోర్టుకి ఒక మత్స్యకారుణ్ణి బలి తీసుకున్న విగ్రహంలాగా నాకు అనిపిస్తూ ఉంది. అది రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది. మత్స్యకారులు పోర్టు దీనికి పోర్టుకి వ్యతిరేకంగా చేస్తే కాల్పులు జరిపారు, మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు, అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇది పైగా 10% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి దీంట్లో, 90% ప్రైవేట్ పెట్టుబడి. ఇది పెడితే ప్రత్యేకంగా ప్రభుత్వం లేకపోతే కేంద్రం మీకు పర్మిషన్ ఇవ్వమంటే, ఎందుకంటే చాలా దేశ రక్షణకు సంబంధించిన చాలా కీలకమైన పోర్టు ఇది, అందుకని ఇవ్వమంటే ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది దీంట్లో. ఈ రోజున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా ఇదేం చేసిందంటే మొత్తం సొంత ఆస్తికి, మన ఆస్తి ఇది. గంగవరంలో 10% ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అది. దాన్ని వదిలేసుకొని ఇక మనకి ఏంటో ఏం లాలూచి జరిగిందో తెలియదు, కానీ ఈ 10% సొంత మన ఆస్తి అది, మన పెట్టుబడి అది, అమ్మేశాడు, అది కూడా వదిలేసుకున్నాడు జగన్. అరే నువ్వు ముఖ్యమంత్రిగా ఉంది ఆస్తులు అమ్ముకోవడానికి నేను ఎన్నుకుంది, నేను సర్క్యూట్ హౌస్ దగ్గర నుంచి దాదాపు 25,000 కోట్లు తనఖాలు పెట్టడానికి, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖాలు పెట్టడానికి నేను ఎన్నుకుంది. ప్రజలు ఎవరు మాట్లాడరు దీని మీద, కానీ ఈ రోజున మీ అందరిలో కోపం ఉందని నాకు అర్థమవుతా ఉంది. చాలా కోపం ఉంది. దేనికి కోపం ఉంది? ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ రాలా, టీచర్ల ఉద్యోగాలు లేవు, ఇవన్నీ ఈ కోపం. మీరు నాకు వస్తున్న ప్రేమ కానీ ఇదని కానీ మీకు ప్రభుత్వం మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద కోపం అని కూడా నాకు అర్థమవుతా ఉంది. అలాగే గంగవరం పోర్టు వైఎస్ ప్రభుత్వం, మనకు వైఎస్ జగన్ని మీ ప్రభుత్వానికి చెప్తున్నా, ఒక్క మత్స్యకారుడు కూడా నువ్వు ఏదైతే ప్రామిస్ చేశావో వాళ్ళ బలిదానాల మీద నువ్వు డబ్బులు సంపాదించావు, వాళ్ళ బలిదానాల మీద, మత్స్యకార బలిదానాల మీద నువ్వు పోర్టును కట్టావు. మర్యాదగా చెప్తున్నాను, గంగవరంలో ఎవరైతే దోపిడీకి గురి కాబడ్డారో, ఎవరికైతే బేసిక్ పే లేకుండా ఈ రోజున బయట 40 రోజులకు పైనుంచి స్ట్రైక్ చేస్తారు, వాళ్ళకి అండగా కనుక వాళ్ళకి న్యాయం జరగకపోయిన పక్షంలో ఇక్కడ నేను కూర్చోబెట్టి వాళ్ళకి హర్తాల్ చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. గుర్తుపెట్టుకో, నీ బాధ్యత జగన్నది. ఇక్కడ కూర్చొని అరే నువ్వు మాట్లాడితే విశాఖ రాజధాని రాజధాని అంటావు, ముందు గంగవరం పోటీకి న్యాయం చేయలేదు, నువ్వేంటి విశాఖ రాజధాని నువ్వు షిఫ్ట్ చేసి ఏం చేస్తావు, నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే గంగవరం పోర్టు ఉద్యోగులు కాదు వాళ్ళు. గంగవరం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ ఇంకో కంపెనీ పెట్టి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఇంకా వాళ్ళకి అండర్ పే చేస్తా ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం ఉన్న కామన్ సెన్స్ నీకు లేదా జగన్? నీకు ఇదాన్ని వాళ్ళు దోచేస్తా దోపిడీ చేస్తావు నువ్వు మాట్లాడతావా? నువ్వు నాకు ప్రధానమంత్రి గారి క్లోజే. నాకు నేనే ముఖ్యమంత్రిని కాదు, నేను ఎమ్మెల్యేని కాదే, కానీ నేను మాట్లాడగలుగుతాను కదా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి. నీకెందుకు ధైర్యం లేదు? నీకెందుకు దమ్ము లేదు? ప్రధానమంత్రి గారు చంపేస్తారా? హోంమంత్రి గారు చంపేస్తారా? నేను మాట్లాడగలుగుతున్నాను కదా, వింటారు మాట మనస్ఫూర్తిగా. నేను మీకు ఒప్పిస్తున్నా, మీకు చెప్తున్నా నా మాట. ప్రధానమంత్రి గారు, హోంమంత్రి అమిత్ షా గారు మనం ఏదైనా మాట చెప్తే వింటారు, కాకపోతే అది మన స్వార్థాన్ని కనుక్కుంటే మటుకు వాళ్ళు మాట వినరు. స్వార్థం లేకుండా ఇది ప్రజల్ని ప్రజాక్షేమాన్ని కాంక్షించి కనుక మాట్లాడితే ఖచ్చితంగా వింటారు. మీ మద్దతు జనసేనకి ఇవ్వండి. మీ మద్దతు నాకు చెప్తే మీరు మాట్లాడతాను ప్రతి ఒక్కరికి. సాధ్యమైనంత ఒప్పించడానికి ప్రయత్నం చేద్దాం, ఇంకా నా చేతుల్లో లేదు ఇది. 5 సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టేసుకున్నాం. ఇంకొక భవిష్యత్తులో కరెక్ట్గా ఇంకా 6 నెలలే జగన్ ఏ వేషాలు వేసినా మీరు భరించాల్సింది. ఇంకొక 6 నెలలే భరించాలి మీరు, 6 నెలలే.
జగన్ కూడా తెలుసుకోవాల్సింది గంగవరం పోర్టు 796 కోట్ల ప్రాఫిట్ లో ఉంది 640 కోట్ల ప్రాఫిట్ లో ఉంది మరి కనీస వేతనాలు ఇవ్వకపోతే ఎలాగయ్యా నువ్వు అరే ఈ గాలి నీరు నిప్పు అన్ని ప్రజల ఆస్తి కదా ఒకటి సొంతమా ఇది ఒక కులం సొంతమా ఒక వర్గం సొంతమా ఒక పార్టీ సొంతమా మత్స్యకారులకు హక్కులు లేవా గంగవరం పోర్టు మీద వాళ్ళ ఉపాధిని మీరు విధ్వంసం చేశారే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరా మీరు ఇదంటే పోలీసులు కేసు పెట్టి బెదిరిస్తారా మీరు ఇది అక్రమం ఇది అన్యాయం కదా గంగవరం మనకి జగన్ చేస్తుంది ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అన్ని ప్రభుత్వాసులు ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పెట్టేసి దాదాపు 5000 కోట్ల ఆస్తులు తనఖా పెట్టాడు ఎవడన్నా సరే ఆస్తులు మీరు ఆలోచించండి మన వ్యక్తిగత ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి ఏ మూలకెళ్ళినా అనకాపల్లిలు ఏ మూలకెళ్ళినా ప్రభుత్వ భూముల్ని కాజేస్తా ఉన్నారు స్కూళ్ళనతో సహా తనఖా పెట్టేస్తా ఉన్నారు ఎయిడెడ్ స్కూల్స్ కి ఎయిడ్ ఆఫ్ చేసేశారు ఈ రోజు ఫీజులు కట్టాలంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది దాదాపు కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ నుంచి విత్డ్రా అయిపోయారు వచ్చేసారు బయటికి ఇది ఈ ప్రభుత్వం చేస్తుంది ఏదైనా మాట్లాడితే గయ్యాళ్ళలాగా ఒక్కొక్కరు గొంతులేసుకొని మీద పడిపోతూ ఉంటారు వైసీపీ నాయకులు నా గొంతు లేదనుకుంటున్నారా నాకు గొంతు తరిస్తే ఆర్గ్యుమెంట్ గొప్పదనుకుంటున్నారా డెస్మండ్ టుటూ చెప్పినట్టుగా బిషప్ డెస్మండ్ టుటూ చెప్పినట్టుగా డోంట్ షౌట్ ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్ అని అతను చెప్పింది మీరు అరిచినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు మీరు నిజంగా నేను మాట్లాడుతున్న తప్పే అనుకుంటే ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్ మీరు మాట్లాడే విధానాన్ని మీ డిబేట్ క్వాలిటీని పెంచుకోండి నన్ను పర్సనల్ గా తిట్టినంత మాత్రాన నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినంత మాత్రాన నా తల్లిని తిట్టినంత మాత్రాన నా బిడ్డల్ని తిట్టినంత మాత్రాన నా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినంత మాత్రాన నాయన ఏమీ పాడదు నాకు ఏమీ బాధ రాదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను చాలా మొండి మనిషిని ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడు జగన్ చూడు చెప్తున్నాను నీకు చెప్పా మామూలు రాజకీయ నాయకుల్ని చూసావు విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను నీకు అదే చూస్తున్నావు నువ్వు పోలవరం ఏం చెప్పారు మనకి పోలవరం చాలా అవసరం ఉంది లెఫ్ట్ కెనాల్ మన సుజల స్రవంతి అని చెప్పి మనకి విశాఖపట్నంకి రావాల్సింది ఈ రోజుకి పూర్తి కాల డబ్బులు లేవంటారు వీళ్ళు దోచేటానికి డబ్బులు ఉన్నాయి అదొక ఏటీఎం మెషిన్ లాగా అయిపోయింది ఇది గజేంద్ర శకావత్ గారు చెప్పింది నాకు గజేంద్ర శకావత్ గారు చెప్పింది నాకు ఇది కూర్చోబెడితే ఈ రోజున ఏం చేస్తున్నారు వీళ్ళు సుజల స్రవంతి పట్టుకు రాలేరు మన నీటి అవసరాలు రేపు పొద్దున తీర్చలేరు ఈ రోజున మనకి ఎక్కడికి వెళ్ళినా దశపల్ల భూములు కానీ సిరిపురం భూములు కానీ ఋషికొండ భూములు కానీ మీరు చూడండి నేను ఎందుకు బాధ ఉందంటే నాకు ఉత్తరాంధ్ర వైజాగ్ కానీ విశాఖపట్నం కానీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇవన్నీ ఎందుకు నేను మీకు చెప్తా ఉన్నానంటే మన ఉత్తరాంధ్ర భూముల్ని దోచేస్తా ఉన్నారు వీళ్ళు చాలా దారుణం జరుగుతూ ఉంది మీరు ఒకసారి ఊహించుకోండి 30కి పైగా బీసీ కులాలని తెలంగాణలో బీసీ కులాల జాబితా నుంచి తీసేశారు ముఖ్యమంత్రి జగన్ అయ్యండి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ని అడగల ఎందుకు తీసేశారు మీ తరపు నిలబడ్డాడా ఒకసారి మీరు ఆలోచించుకోండి అక్కడ తెలంగాణకి వెళ్తే తెలంగాణ విడిపోయినా కానీ ఇంకేంటే మీ ఆంధ్రాలో గోళని చెప్పి తిట్లు తింటా ఉంటారు అక్కడ ఉన్న మనకు ఆంధ్ర ప్రజలు అక్కడ ఉన్న ఉండిపోయిన ఉద్యోగులు అంటే ఇవన్నీ మాట్లాడాలంటే లక్ష కోట్ల పైచిలకు ఆంధ్ర ఆస్తులు ఇంకా పంపకాలు జరగల ఇతను భూమి సెటిల్ చేసుకోవడానికి 300 కోట్ల విలువైన భూమి ఇంకొంచెం అంతకుమించి ఎక్కువ విలువైన కోట్ల భూమి సెటిల్ చేసుకోవడానికి 100 కోట్ల రూపాయల మన ఆస్తుల్ని తెలంగాణలో ఈ రోజుకి గొడవలతోటి వదిలేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి మాట్లాడు నేను అందుకనే సంపూర్ణంగా మన ఆంధ్ర గురించి మాట్లాడటానికి మొత్తం మకాం మంగళగిరిలోకి మార్చేశాను అలాగే నాకు కుదిరితే నిజంగా అన్ని అనుకూలిస్తే విశాఖపట్నం నా 2వ ఇంటిగా చేసుకోవడానికి మంగళగిరి తర్వాత 2వ ఇంటిగా చేసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను ఎందుకంటే మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిలవాలంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉంటాడు పవన్ కళ్యాణ్ వాడు మీ దగ్గరలో ఉంటాడంటే దానికి ఉంటే ధైర్యం వేరు మీకు